హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలామందికి తెలిసిన చెట్టే, కొంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. ఈ చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే అత్తి పండు. దీన్ని మేడి పండు అంటారు, ఇంగ్లీష్లో అంజూర్ అంటారు, కొంతమంది ఫిగ్ అంటారు, కొంతమంది సీమ మేడి పండు అని పిలుస్తారు. ఈ చెట్టు ఎలా ఉంటుందో దీనిని మనం ఈరోజు మన వ్లాగ్లో తెలుసుకుందాం. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు, ఈ పళ్ళ వల్ల ఉపయోగాలు ఈరోజు మనం మన వ్లాగ్లో తెలుసుకుందాం. అంజూరా ఫలం, అత్తి పండు, ఫిగ్, సీమ మేడి పండు ఎలా పిలిచినా ఒకటే పండు. ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగానూ ఉండదు. మిగతా పళ్ళలా పెద్ద ప్రాచుర్యము, ప్రచారము లేదు. ధర చూడబోతే పెద్ద ఖరీదేమీ కాదు. కానీ జనం వీటిని చూడగానే కొనేద్దాం అనుకోరు. అయినా పాపం ఈ పండు అవేమీ మనసులో పెట్టుకోదు. బోల్డన్ని పోషకాలు అందిస్తుంది కనుక అందుకని ఆదరించాల్సింది మనమే. పైగా దానివల్ల ప్రయోజనమూ మనకే. మనకు తెలుగులో ఒక సామెత ఉంది కదా, మేడు పండు చూడ మేలిమయుండు, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. అలాగే ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా రెడ్ కలర్గా చూడ్డానికి బాగుంటుంది. కొన్నిసార్లు నాటు అయితే వీటిలో పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి హైబ్రిడ్ అనుకోండి, వీటిని అంజీర్ అంటారు. ఇవి డ్రై రూపంలో కూడా దొరుకుతాయి మనకి, వీటిల్లో అంత ఎక్కువగా పురుగులు ఉండవు. అంజూరు పండు ఎండువి కూడా ఇవి ఎంతో ఆరోగ్యమే పండ్లకి. మనకి ఆరోగ్యాన్ని ఎక్కువగా ఎండువి, అంజూర పండ్లు, ఫ్రూట్ కూడా అన్నీ మంచిది ఆరోగ్యానికి. వీటిని అనేక స్వీట్లలో ఉపయోగిస్తారు. అంజూర్లో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటివి తక్కువే. కానీ ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడని వారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడే వారికి అంజూర్ తినమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. కడుపులో మంట, అజీర్తి, పేగుపూత వంటివి తలెత్తకుండా అంజూర్ కాపాడుతుంది. ఇందులోని పొటాషియం గుండె సమస్యలు రానివ్వదు. రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఆకలితో బాధపడేవారు అంజీర్ తినచ్చు. ఈ పండులోని ఇనుము, కాల్షియం, ఫైబర్ ఆకలిని తగ్గిస్తాయి. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. వీటిపై తొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టం లేకుంటే వాటిని కసేపు నీటిలో ఉంచి తొక్క తీసి తినొచ్చు. ఎండు అంజూర్ పళ్ళల్లో మినరల్స్ అధికంగా ఉంటాయి. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. వీటిలోని ట్రైప్రోఫాన్స్ చక్కగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి. ఎలర్జీ, దగ్గు, కఫం కలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది. ఈ పండులో ఉండే ఫెక్టిన్ అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ చెట్టు మా టౌన్షిప్లోనే ఉంది. ఇలాంటివి మా టౌన్షిప్లో చాలా రకాలైన చెట్లు ఉంటాయి. వీటి అన్నిటినీ నేను వీడియో తీసి వాటి ఉపయోగాలు ఏంటో మీకు అన్నీ వివరిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.